తెలుగు వస్తుందా? ఇలాగ వెళ్తే గుమ్మ నుంచి మళ్ళీ రాణిపేట పోవచ్చా? భయ్య వాటర్ ఫాల్ కిటా నా రూట్ ఎలా పోవాలా? నీళ్ళు పడతాయి తిన్నకి వెళ్ళిపోవాలా వాటర్ దగ్గరికి? వీడియో తీస్తాను నేను. ఏమన్నా ఎండ లేదా? బట్టలు ఇప్పి తిరుగుతున్నా. ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. డిన్నర్ వాల్. సో ఆ అమ్మకి బాయ్ చెప్పమంటే మాకేం దొరుకుతుంది అంటున్నారు. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అబౌట్ దట్ వన్ వర్డ్ బాయ్. సో గొర్రెపిల్లలు చూడండి, గొర్రెపిల్లలు. ఏమన్నా ఎండ లేదా? బట్టలు ఇప్పి తిరుగుతున్నా. చిట్ చాట్ విత్ విలేజర్స్, విలేజ్ పీపుల్. సో ఇక్కడ సాయిబాబా గుడి ఉంది, సాయిబాబా మందిరం. సో చూడండి చెట్టు, చెట్టు కింద కల్లాలు, కల్లాల కింద కల్లాల దగ్గర ధాన్యం, ధాన్యం స్టోర్ చేస్తున్నారు అంటే అమ్ముకోవడానికి. సాయిబాబా గుడి జీవపోయే రూట్లో సాయిబాబా గుడి ఉంది. సో నేను అటుకే కాక ఇటుకే కాక లంచ్ టైంలో వెళ్తున్నాను. మరి లంచ్ ఎక్కడ చేయాలో అర్థం కావట్లేదు నాకు. సో పోదాం, ముందుకు పోదాం, ఎక్స్ప్లోర్ చేసేద్దాం ప్రపంచాన్ని, మన నేచర్ ప్రపంచాన్ని, యూట్యూబ్ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏమంటారు గైస్? సో వీలైతే ఈ లొకేషన్ మొత్తం ఒక 3 to 4 పార్ట్స్ అయితే ఉండొచ్చు. సో మీరు ఎంజాయ్ చేయండి. అందమైన ఇల్లు కట్టుకున్నారు కదా. సో కూలీలు వెళ్ళిపోతున్నాము. నీళ్ళు నీళ్ళు పడతాయి కదా కొండపైన, ఎటు తిన్న పోవాలా? దూరమా? ఓకే సరే. మరి అక్కడికే వాటర్ దగ్గరికే. వీడియో తీస్తాను నేను. సరే అయితే అక్కడ హోటల్స్ ఏమైనా ఉంటాయా? తినడానికి ఏమైనా ఉంటుంది అక్కడ? ఇక్కడేమైనా ఉన్నాయా హోటల్లో? హోటల్లో ఉన్నాయా? ఓకే సరే సరే అయితే ఓకే అండి. సో ఇప్పుడు ఇతను చెప్పినట్టు మనం ఈ రైట్ సైడ్ నుంచి ఇట్లా పోవాలి, పోతే మనకి జీబా రూట్ వస్తుంది. నేను మా ఇంటి దగ్గర చూసినప్పుడు జీబా అంటే తక్కువ దూరమైన తక్కువ డిస్టెన్స్ అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎటు నుంచి ఎటు వెళ్తున్నాను నాకే అర్థం కావట్లేదు. ఎండలో అయితే మస్తు ట్రావెల్ చేసేస్తున్నాను. సో కమ్ ఆన్, లెట్స్ ఎంజాయ్, ఎంజాయ్ ద సన్, సన్నీ. నీళ్ళు పడతాయి, తిన్నకి వెళ్ళిపోవాలా? అక్కడే వాటర్ ఫాల్ ఉంది. ఓకే సరే అయితే ఓకే. ఫ్రెండ్స్ ఇక్కడ చర్చనీయాంశమైన అంశం ఏంటంటే, సో మన పెట్రోల్ అయితే తక్కువ ఉంది వెహికల్లో. సో మనం చాలా దూరం ప్రయత్నిస్తున్నాము, అదే ప్రయాణిస్తున్నాము. మరి ఎలా అటు నుంచి రాగలమా లేదా అనేది పెద్ద సస్పెన్స్. సో ఇతను ఎవరో పోలీస్ అనుకొని పెట్టుకున్నాడు వెనక స్టాంప్. సో మనము జీబా రూట్కి పోవాలంటే ఇంత కష్టపడాల్సిన పని అయితే పట్టేసింది. సో చూద్దాం, చూడండి అరటి చెట్లు, అరటి పువ్వు, అరటి ఫ్లవర్ అంటారు, బనానా ఫ్లవర్, ఇల్లులు, చిన్న చిన్న ఇల్లులు, రేకులు, మేకలు, ట్రాక్టర్లు, పెరటి జామ చెట్లు, బాదం చెట్లు, కొబ్బరి చెట్లు. సో నేచర్ని ఆస్వాదిస్తూ మనం పోతున్నాము జీబా వాటర్ ఫాల్. గొర్రె పిల్లలతో వెళ్తున్నాడు ఈ అబ్బాయి. భయ్యా జీబా వాటర్ ఫాల్ కోడి వాటర్ ఫాల్ బయలే పని పని వేసివనే పొరవతటం కోపరే కేత దూరు గుడ్ కిలోమీటర్ సేపర్వతకి
సేపు పర్వత గుడ్ కిలోమీటర్ కా ఎంత దూర దోస్తి బోల్తే వానా పని బేసే వచ్చు నా సరే అట్లా ముందుకు ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందంట సో మనకి ఎండ అయితే జిగ్గుమంటుంది బీప్ అంతా వాసిపోతుంది చూద్దాం మనం చూద్దాం ముందుకు వెళ్ళి లొకేషన్ ఎలా ఉంది వాటర్ఫాల్ ఎలా ఉంది చెక్ చేద్దాం కొన్ని మార్కులు అయితే ఇద్దాం ఈ వాటర్ఫాల్కి ఎందుకంటే మనకి వాటర్ఫాల్స్ తిరగడం చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వాటర్ఫాల్ చూడడంలో సో ఈ వాటర్ఫాల్కి ఎన్ని మార్కులు ఇవ్వాలనేది సో ఆ వాటర్ఫాలే డిసైడ్ చేస్తుంది అనమాట సో కమ్ ఆన్ గైస్ ఏహే బాగా అండగా ఉంది దోలచి తప్పు తప్పు మనకి గట్టిగా అయితే వాసిపోతుంది సో ముందుకి మనకి నీడ అనేది ఉంది కాబట్టి మనం నీడగా ఉన్నాము నాకు నేను నీడగా ఉన్నాను మరి వెనక ఏం ఆపుకోలేకపోతున్నాను బీప్ అయితే వాసిపోతుందని చెప్పొచ్చు సో ఈ అందమైన ప్రాంతంలో ట్రావెల్ చేయాలంటే మనకి ఎండ కూడా ఫ్రీగా వస్తుందన్నమాట సో అట్లా పోతూ ఉంటే ఇప్పుడు ఒక మీరు ఆవిడ చూసుంటారు ఆవిడ జస్ట్ ఒక బైక్ వెళ్తున్నా కానీ అంత సైడ్ ఇచ్చేసింది సో అది భయం కాదు వల్ల భయం అంతే భయమే సో మనం ముందుకు పోదాం జీబా వాటర్ఫాల్ ఎక్స్ప్లోర్ చేద్దాం కమ్ ఆన్ గాయ్స్ ఇదంతా వీడియో చూస్తున్నా అంత వింతగా చూస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి ఎవరు వీడియో తీయడమే రాదనుకుంటున్నాను చూడండి ప్రకృతికి ప్రగతికి మెట్లు ప్రగతికి మెట్లు అన్నట్టు ఇట్లా ఇది ఒక రూట్ అయితే ఉంది చిన్న రూటు ఏ రూట్ అయితే మనం తెలివిగా ఆ రూట్ పోవట్లేదు మనం ఇంకో రూట్ అయితే పోతున్నాము ఈ రూట్లోనే జీబా వస్తుంది అనుకుంటా జీబా వాటర్ఫాల్ సో ఇతనైతే చాలా కష్టపడుతున్నారు ఎన్ని కిలోమీటర్ల నుంచి వస్తున్నారో తెలియదు సో జీబాకి ఎంత దూరం వాటర్ఫాల్ పని పని పనికి ఎంత దూరతేవో పొరవటం అసివానా పని బెస్ వచ్చిన చాలా కష్టపడుతున్నారు ఎండలో ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారో తెలియదు సో మనం వీడియో మీరు ఎందులో చూసేయండి కష్టమైన పని కదండి ఎండలో నాకంటే కష్టమైన పని అవుతుంది ఎండలో పని చేసి 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 చెట్టు కింద చూడండి ఎంత కూలీలు కూర్చున్నారో సో ఇదంతా చెట్టు కింద కూర్చున్నారు భోజనాలు చేస్తున్నారు వాళ్ళు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారనమాట ఇది తక్కువే సో మనం ఇంకా ముందుకు పోవాలి సో ఇది ఒక ప్రాంతం ఇది ఒక ఊరు అనమాట ఈ ఊరిలో జస్ట్ ఒక 5-6 ఇళ్ళు అయితే ఉన్నాయి సో మనం ముందుకు పోదాం జీబా కవర్ చేద్దాం జీబా వాటర్ఫాల్ సో ఇదంతా ధాన్యం మిషన్లో వేసి చేస్తున్నారు ధాన్యం చూడండి కొండ ప్రాంతము దగ్గరకు వచ్చేస్తాం మనం జీబా వాటర్ఫాల్కి సో మేబీ ఇది వీక్ ఆఫ్ కాదు కాబట్టి వర్కింగ్ డేస్ కాబట్టి ఎవరూ ఉండరు సో ఎవరు ఉండకపోవడమే మనకు కూడా కావాలి యాక్చువల్గా ఎవరైనా ఉంటే కొంచెం స్టఫ్ వస్తుంది మరి ఎవరూ లేకపోతే మనకు క్లియర్ పిక్చర్ అనేది మనం క్యాప్చర్ చేయొచ్చు జీబా సో చూడండి అతను ఎంత దూరం నుంచి అలా వస్తున్నారనేది ఎంత డిస్టెన్స్ నుంచి వస్తున్నారనేది చాలా కష్టమైన పని కదండి ఎన్ని కొండల నుంచి మోస్తున్నారేమో సో ఇవి విలేజ్కి తీసుకెళ్ళి అమ్ముకుంటారనమాట 100-200 అలా అమ్ముతుంటారు అందమైన ప్రాంతంలో బైక్ ట్రావెలింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అరటి చెట్లు చింత చెట్టు పక్కనే వేప చెట్టు బాబాబ్బా ఆనందం ఎవరు కోరుకోరు కానీ ఎంత మూల్యానికి సో నా వీడియోస్లో అయితే ఫ్రీగానే దొరుకుతుంది మీకు ఆనందం ఈ రోడ్ అయితే ఏం బాగలేదు ఫ్రెండ్స్ నేను వీడియో చేద్దాం ఇక్కడ నుంచి వెహికల్ పోవద్దు కదా సో మనం ట్రై చేద్దాం అంటారా భయ్యా
వాటర్ఫాల్ కిటేనా రూట్? ఎలా పోవాలా? వెహికల్ వెళ్దా? వెహికల్ వెహికల్ గడి జీబోకి గడి వాటర్ఫాల్కి జీవారాజ్ దగ్గరేనా? ఈ అమ్మ రూట్ ఎలా ఉంది? ఎట్లా ఏమన్నా మావాలు కాదు సో వీళ్ళు భయపెడుతున్నారు బైక్ వెళ్దాం అనేసి ట్రై చేద్దాం మనమైతే. భయ్యా ఇప్పుడైతే అసలు అడ్వెంచర్ ఎలా చేశానంటే సో వెహికల్ ఇది ఆ టైర్లు అబ్బాబ్బా ఇలాంటి రాళ్ళు రోడ్డు మొత్తం పరిచేశారు. అసలు వెహికల్ అనేది మూవ్ అవ్వట్లేదు. సో అలాంటి వెహికల్లో అంత డిస్టెన్స్లో అంటే ఆల్మోస్ట్ 100 మీటర్స్ అయితే నేను ట్రావెల్ చేశాను ఆ రోడ్డు పైన. అట్ర ఫ్లాప్ అనిపించింది నాకు. సో ఇదంతా వీళ్ళు చేశారనమాట. సో ఇక్కడైతే చూసుకుంటే రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది. రోడ్డు కన్స్ట్రక్షన్ కొద్దిగా చూపిద్దాను. సో ఇంత హైట్లో నేను ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం అనమాట. ఇంత ఘాటి సెక్షన్ దట్టు రోడ్లు అట్ర ఫ్లాప్ రోడ్లు వీళ్ళు బాగా చేస్తున్నారు. ఇదేదో నేను వచ్చినప్పుడే చెయ్యాలా ఏంటి? సో వీడియో కవర్ చేద్దాం కొంచెం వీళ్ళని అడుగుదాం రూట్ ఎట్లా ఉందో. సో ఈ రోడ్లో వీళ్ళందరూ వింతగా చూస్తున్నారు మనం వీడియో తీస్తుంటే. కానీ సో మన పని అయితే మనం చేద్దాము. సో ఇట్లా రోడ్లో ఇలా రాలేస్తుంటే మనమైతే ట్రావెల్ చేసాము. సో ఇదంతా ఇక్కడ ఒక టెంపుల్ అన్నట్టుంది. సో ఈ టెంపుల్లో టెంపుల్కి దగ్గరలో ఇలా రోడ్డు రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో మనం ఆ కింద నుంచి అయితే వచ్చేసాము. కింద నుంచి వచ్చి ఇప్పుడు ట్రావెల్ బైక్ తెచ్చామన్నమాట. అట్ర ఫ్లాప్ అనమాట. కాకపోతే సో ఎట్లాగైనా ఇక్కడ వరకు వచ్చాం కదా అనేది మొత్తం కవర్ చేద్దామనేసి అయితే వచ్చాను నేను. సో వీళ్ళందరూ ఎంతగా చూస్తున్నారు ఏమైనా తేడా వస్తే కుమ్మేద్దామనేసి. సో రోడ్డు కన్స్ట్రక్షన్ ఇట్లా అవుతుందన్నమాట. వీళ్ళందరూ గిరిజనులు అనమాట. అది ఒకసారి అమ్మ వీడు వస్తున్నాడు వీడికి అడుగుదాం. అంటే ఇమిది తెలుగు వస్తుందా? ఇలాగ వెళ్తే గుమ్మ నుంచి మళ్ళీ రాణిపేట పోవచ్చా? రాణిపేట వెళ్ళొచ్చు. రూట్ బాగుంటుంది కదా, ఇలా ఉండదు కదా, క్లీన్గా ఉంటుంది. అయిపోయిందా లంచ్? అయిపోయిందా లంచ్? లంచ్ కానా కానా అయిపోయిందా? ఒంటి గంట పావక అంతా సావు దొబ్బినారు రోడ్డుని. నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను వీళ్ళతో. వీళ్ళతో అని కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారులే. కానీ కాకపోతే నాకే కష్టం అనిపించింది ఆ రోడ్లోంచి ఇలా రాళ్ళు వేసేస్తుంటే ఎలా వస్తారండి. అయినా మన వెహికల్ అయితే వచ్చేసింది సక్సెస్ఫుల్లీ. బాగా చెప్ వీటికి బాగా చెప్పంటే చెప్పట్లేదు వీడు అడిగినట్టు అన్నారు నా పైన. వీళ్ళు చూడండి ఎంత సింపుల్గా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ లాజిక్ మ్యాజిక్ చేస్తున్నట్టు. డిన్నా వరల్డ్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా వచ్చి తన రాశి దుస్వర్ణే కొను ఫ్రెండ్స్. వీళ్ళైతే నన్ను అడిగారు ఏం చేస్తున్నావు అని. వీడియో తీస్తున్నానంటే ఇక్కడ అక్కడెక్కడి నుంచో వీళ్ళు వస్తున్నారు. మరి ఏమి కనుక్కుందామని కదా.
వీడియో అంటే పోజ్ వస్తున్నాడు అనమాట అతను. కండల వీరుడులా ఉన్నాడు. జేబా రూట్ కి ఎద్దోరుతేవా సే వాటర్ ఫాల్. వాటర్ ఫాల్ ఇక్కడే ఉందా? తగ్గిందా? అటు నుంచి ఎలా పోవాలన్నా అంటే మరి ఇక్కడ గూగుల్ మ్యాప్ కూడా పనిచేయదేమో. అటు నుంచి ఎలా పోవాలి? జియో ఉంది, ఎయిర్టెల్ ఉంది. జియో వస్తుందా? అంటే ఇక్కడ రావట్లేదు కదా సిగ్నల్. ఓకే, అయినా ఇక్కడ బైక్ రావడం అంటే చాలా కష్టం అనిపించింది నాకైతే. ఓకే, ఎవరు అక్కడ ఎమ్మెల్యే చేపిస్తున్నారు? ఇది గవర్నమెంట్ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? నారాయణ. నారాయణ మాది అటు సైడ్ అన్న, అడ్డుబెంగి. నేను హైదరాబాద్లో ఉంటా కానీ. ఎక్కడ ఉంటావు హైదరాబాద్లో? నా ఛానల్ పేరు డిన్నా వరల్డ్. చూసాను మీ. ఎప్పుడు ఎప్పుడు చూసా? అప్పుడు. అప్పుడా? ఎక్కడ ఎలాగా? ఇక్కడ వైజాగ్లో ఉన్నప్పుడు. అవునా?